హలో ఫ్రెండ్స్, బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఆన్ ఏపీడిఎస్సి. త్వరలో 8000 టీచర్ పోస్టులు ఉంటాయి. అసలు డిఎస్సి ఉంటుందా మేడం? అసలు డిఎస్సి ఉండదా అని చాలామంది డౌట్గా ఫోన్ చేసి అడుగుతున్నారు. వాళ్ళందరికీ లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ని ఈరోజు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఏపీ 2022 టెట్ రిజల్ట్స్ రావటం జరిగింది. దీనిలో 150కి అవుట్ ఆఫ్ 150 మార్క్స్ స్కోర్ చేయటం జరుగుతుంది. దీన్ని బట్టే తెలుస్తుంది రేపు రాబోయే డిఎస్సి ఎంత టఫ్ కాంపిటీషన్ ఉండబోతుంది అనేది. ఆ డిఎస్సికి ప్రకటించబోయే పోస్టుల సంఖ్యను తెలుసుకోబోయే ముందు స్టేట్ గవర్నమెంట్ ప్రజెంట్ అప్డేటెడ్గా చేసుకుంటున్నవి ఏంటివి అంటే, ఫస్ట్ వచ్చేసి ప్రమోషన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ ప్రమోషన్స్ కంప్లీట్ అయ్యాక రేషనలైజేషన్ జరపాలి. రేషనలైజేషన్ జరిపాక నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్స్ జరపాలి. ఈ ట్రాన్స్ఫర్స్ ఈ మూడు దఫాలు కంప్లీట్ అయ్యాక ఖాళీలను ఏపీడిఎస్సిగా ప్రకటించడానికి గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రక్రియనంతా ఈ నెలాఖరు లోపల అక్టోబర్ లోపల ఎండింగ్ కల్లా కంప్లీట్ చేయాలని చూస్తుంది. అయితే దీనిలో భాగంగా ప్రజెంట్ మన స్టేట్ గవర్నమెంట్ 2342 ఎస్ఏ టు ఎస్ఏలుగా సబ్జెక్ట్ కన్వర్షన్ చేశారు. అంటే ఎస్ఏలుగా ఉన్న టీచర్లు వాళ్ళకి సెకండ్ మెథడాలజీలో ఇంట్రెస్ట్గా ఉంటే ఆ ఎస్ఏ పోస్ట్ని కన్వర్షన్గా ఇస్తారు. మ్యాథ్స్ టీచరు ఫిజికల్ సైన్స్కి, సోషల్ టీచరు తెలుగుకి ఇలాగ కన్వర్షన్, వాళ్ళల్లో వాళ్ళలే కన్వర్షన్ అడ్జస్ట్మెంట్ అయ్యారనమాట 2342 పోస్టులు. ఇక్కడ మనకి ఖాళీలు అనేవి ఏమీ ఏర్పడలేదు. నెక్స్ట్ 4421 ఎస్జీటీలు ఎస్ఏలుగా అప్గ్రేడ్ చేశారు. అంటే ఇక్కడ ఉన్న ఎస్జీటీ పోస్ట్ని హై స్కూల్కి అప్గ్రేడ్ చేశారనమాట. అంటే ఇక్కడ పోస్ట్ అనేది మనకి ఎస్జీటీ పోస్టు త్వరలో రద్దు చేయబడుతుంది. ఎందుకు ఈ పోస్టును రద్దు చేస్తున్నారంటే, అక్కడ 3, 4, 5 తరగతులు చదువుతున్న విద్యార్థులను హై స్కూల్కి మెర్జ్ చేశారు. విద్యార్థుల్ని హై స్కూల్కి మెర్జ్ చేసినప్పుడు టీచర్ వాళ్ళకి బోధించే టీచర్ పోస్టు ఎస్జీటీ అనమాట. అయితే ఆ ఎస్జీటీ ఉండకూడదు. హై స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ అప్గ్రేడేషన్ జరగాలి ఎస్ఏగా. అందుకని ఇక్కడ ఈ 4400 ఎస్జీటీలు ఎస్ఏలుగా అప్గ్రేడేషన్ అవటం వల్ల ఈ పోస్టులు అనేవి మనకి డిఎస్సికి 4400 చూపించరు. ఈ పోస్టులను రద్దు చేసే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ 998 ఎస్ఏ పోస్టులను హెచ్ఎం పోస్టుగా అప్గ్రేడేషన్ చేశారు. నెక్స్ట్ 52 యూపీ స్కూల్స్ను హై స్కూల్స్గా అప్గ్రేడ్ చేశారు. ఫ్రెండ్స్, పై లిస్టులో ఉన్నటువంటి పోస్టులు ఏవి కూడా మన డిఎస్సికి చూపించడానికి అవకాశం లేని పోస్టులు అనమాట. అంటే అక్కడికక్కడ అడ్జస్ట్మెంట్ పోస్టులు అవి. జస్ట్ వీటిల్ని ప్రమోషన్లుగా మనకి ఇస్తున్నారన్నమాట. అవి పాత జిల్లాల 13 జిల్లాలను పరిగణలోకి తీసుకుంటూ ప్రతి ఒక్క జిల్లాకి కావలసిన పోస్టులను ప్రమోషన్ల రూపంలో ఇస్తున్నారు. ఇప్పుడు ప్రకాశం జిల్లా ప్రమోషన్ లిస్ట్ అన్నమాట ఇది. ఇలాగే మిగిలిన 13 జిల్లాలకి, అంటే ఇది పాత జిల్లాలను పరిగణలోకి తీసుకొని ఇస్తున్నారు. 13 జిల్లాలలో ఇలాగే మనకి లిస్టులు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఈ ప్రమోషన్లు అయిపోయాక రేషనలైజేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. రేషనలైజేషన్ అయిపోయాక ట్రాన్స్ఫర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ట్రాన్స్ఫర్స్ అయిపోయాక మాత్రమే మనకి తెలుస్తుంది అన్నమాట ఏ జిల్లాకి ఎన్ని ఎస్జీటీ పోస్టులు మిగులున్నాయి, ఎన్ని అవసరం అవుతాయి అనే లెక్క అఫీషియల్గా అప్పుడు మాత్రమే వస్తుంది. ఆ తర్వాత మాత్రమే మనకి డిఎస్సి పోస్టులు ఎన్ని ఏంటి అనేది ఖచ్చితంగా తెలిసింది. అంతేగాని 50000 పోస్టులు ఉన్నాయనో లేకపోతే అసలు పోస్టులు లేవనో మీరు ఇబ్బంది పడకండి. ఎప్పటికప్పుడు అప్డేటెడ్ న్యూస్ మీ ముందుకు తీసుకురావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే టీచర్ పోస్టులు అనేవి ఖచ్చితంగా మీకు వస్తాయి ఫ్రెండ్స్. ఏదో ఒక విధంగా మీకు డిఎస్సి వేయాలనే సంకల్పంతో ట్రై చేస్తున్నారు. అవి ఎన్ని పోస్టులు అనేది తెలీదు, మొత్తానికి డిఎస్సి అయితే ఉండబోతుంది.